భాస్కర్ గారికి, ద చైర్మన్ ఆఫ్ తాండ్రపాపరాయ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మా గురువులు శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి, అలాగే నా సోదరులు మా మిత్రులు గంప నాగేశ్వరరావు గారికి, మరి ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినటువంటి మా మిత్రులు రాజేంద్ర గారికి, ఇక్కడ విచ్చేసి ఉన్న తల్లిదండ్రులకు, గురువులకు, విద్యార్థులకు, మా ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఇంపాక్ట్ 2019. Dear students, and now back to a serious session. My sincere request, I want you to focus on my message. ఇప్పుడు మీరు ఏదైతే ఒక సుమారు ఒక గంట సేపు ఏదైతే మెసేజ్ వినబోతున్నారో, ఈ మెసేజ్ జీవితంలో మీరు ఎదగడానికి ఉపయోగపడుతుంది, పరీక్షల్లో మంచిగా పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది, పెద్దల పట్ల మన ప్రవర్తన ఏ ప్రకారం ఉండాలో తెలియజేస్తుంది, అల్టిమేట్గా జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎట్లా చేరుకోవాలో నేర్పిస్తుంది. నేను కూడా 1977 మీలాగా 10th class స్టూడెంట్ని, 1977. మా స్కూల్ అంటే నాకు చాలా గౌరవం. 5th class నుంచి నేను హాస్టల్లో చదివాను. 5th class నుంచి నా సొంతంగా పనులు చేసుకోవడం నాకు అలవాటైంది. 5th classలోనే నా బట్టలు నేను ఉతుక్కునేవాడిని. 5th classలోనే ప్రతిదీ కూడా ఒక డెసిషన్ మేకింగ్ అన్నది చిన్నప్పటి నుంచి అలవాటైంది. ఈ కాలం పిల్లలు అన్నిటికీ కూడా అమ్మనాయన మీద ఆధారపడి ఉన్నారు, అవునా కదా? ప్రతిదానికి కూడా డిపెండింగ్ నేచర్ అన్నది ఎక్కువైపోయింది. తల్లిదండ్రులు చిన్న పనులు చెప్తే చాలా చికాకు పడిపోతూ ఉంటారు. నో, యూ మస్ట్ లెర్న్ ద రెస్పాన్సిబిలిటీ. మరి ఆ స్కూల్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడిగిన హళ్ళి గురుకుల పాఠశాలలో నేను చదివాను. మరి మాకు చదువుతో పాటు విలువలతో కూడిన జీవితాన్ని నేర్పించినారు. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ హియర్ టుడే. చిన్నప్పుడు మా స్కూల్కి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వచ్చినారు. అప్పుడు నేను 6th class ఉన్నా. ఆయన ఒక మంచి స్టోరీ చెప్పారు. ఐ వాంట్ టు షేర్ దట్ స్టోరీ విత్ యూ. పిల్లలు పెద్దలు అందరూ జాగ్రత్తగా వినండి. ఆ స్టోరీ నా జీవితంలో చాలా మార్పు తెచ్చింది. ఒక విద్యార్థి 20 ఏళ్ల తర్వాత తన చిన్ననాటి గురువు గారిని కలవడానికి వెళ్ళారు. 10th class ఎవరైతే ఆ అబ్బాయికి పాఠాలు చెప్పినారో ఆ టీచర్ని కలవడానికి వెళ్ళారు. మరి ఆయన పెద్ద అయిపోయారు వయసు. సార్ నమస్తే. సార్ నమస్తే నాన్న. ఎవరు? 10th class మీరు మా గురువులు సార్. మీరు మాకు మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళు. అలాగా నాన్న, పెద్దోడిని అయిపోయా గుర్తుపట్టట్లే పోతున్నా. అయితే మీకు గుర్తుపట్టే సన్నివేశం ఒకటి చెప్తాను సార్. సరే చెప్తూ కానీ, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఎందుకంటే ఒక గురువుకి తన విద్యార్థి ఏం చేస్తున్నాడో తెలియాలి, బాగుపడ్డాడా లేదా తెలుసుకోవాలి. సార్ నేను కూడా టీచర్ని అయ్యాను సార్. శభాష్ నాన్న. అందరూ ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు, ఇంకేదేదో అవ్వాలనుకుంటున్నారు, నువ్వు టీచర్ వృత్తిని ఎందుకు ఎంచుకున్నావు? చిన్నప్పుడు స్కూల్లో ఒక సంఘటన జరిగింది సార్, మీకు గుర్తుండొచ్చు. గోపి అన్న నా ఫ్రెండు, రిచ్ ఫెలో, వాడు బాగా డబ్బున్న అబ్బాయి. వాళ్ళ నాన్న ఆ అబ్బాయికి ఒక ఖరీదైన గడియారం కొనిచ్చాడు. ఆ గడియారం వేసుకుంటే దాని మీద నా చూపు పడింది. నేను కొనలేను, మేమంత శక్తివంతులం కాదు, ఎట్లాగైనా సరే ఆ గడియారాన్ని దొంగతనం చేయాలి అనేసి ఆలోచించి ఆలోచించి ఒక మంచి టైం చూసుకొని ఆ గడియారాన్ని నేను దొంగతనం చేశాను సార్. గోపి అన్న అబ్బాయి మీకు కంప్లైంట్ చేశాడు. మీరు తరగతి గదులన్నీ మూసేసి, డోర్స్ మూసేసి అందరి జేబులు చెక్ చేశారు. నాకు చాలా భయమేసింది. నేను కూడా గట్టిగా కళ్ళు మూసుకున్నాను, ఏం జరుగుతుందో ఏమో అని. మీరు అందరి జేబులు వెతికి 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 ఆఖరికి నా జేబులో ఉన్న గడియారాన్ని తీసి
ఎవరితో ఏమి చెప్పకుండా గోపి జేబులో వేశారు సార్, ఎవరికి చెప్పలేదు, నా పరువును కాపాడారు సార్. అప్పుడే నేను అనుకున్నాను ఖచ్చితంగా నేను ఒక ఉపాధ్యాయుడిగా ఎదగాలి అనేసి. ఇప్పుడు నన్ను గుర్తుపట్టారా సార్? ఇంకా అవ్వలే ఆ స్టోరీ, ఇంకా స్టోరీ అవ్వలేదు, మనకు తొందర ఎక్కువ. ఇంతకీ ఇప్పుడు నన్ను గుర్తుపట్టారా సార్ అన్నాడు. లేదు నాన్న, నేను గుర్తుపట్టలేదు, ఎందుకంటే జేబులు ఎత్తుకుతున్నప్పుడు నేను కూడా కళ్ళు మూసుకున్నానన్నా అని చెప్పాడు అనమాట. దట్ ఈజ్ ద బ్యూటీ. టీచర్ కూడా చూడలేదు. ఈ కాలంలో చాలామంది, ఒక పోలీస్ అయినా సరే, ఒక ఉపాధ్యాయుడైనా సరే, పిల్లలు తప్పులు చేస్తుంటే ఎత్తి చూపుతున్నారు, పట్టుకుంటున్నారు, 10 మంది ముందు ఆ విద్యార్థిని అవమానం చేస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి పనులు చేయకండి. తల్లిదండ్రులు కూడా ఎక్సెంట్రిక్ వేలో మాట్లాడుతున్నారు, కించపరిచేటట్టు మాట్లాడుతున్నారు, అలాంటి తప్పులు చేయకండి. పిల్లలు, మీరు కూడా డిసడ్వాంటేజ్ తీసుకోకండి. మీకు ఇచ్చిన ఫ్రీడమ్ని ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. బికాజ్ ఆల్ యువర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ యూ టు గ్రో ఇన్ యువర్ లైఫ్. మీరు రేపు ఉన్నత స్థానానికి ఎదిగినారంటే సంతోషించే వాళ్ళు మీ తల్లిదండ్రులు, మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు. ఎస్ ఆర్ నో? మరి వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చెయ్యకండి దయచేసి. ఎంతో కష్టానికి ఓర్చి వాళ్ళు మిమ్మల్ని చదివిపిస్తూ ఉన్నారు. మీ వయసులో ఉన్నప్పుడు బహుశా మీ తల్లిదండ్రులకు ఇలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోయింది. కానీ వై మై చైల్డ్ షుడ్ బి డిప్రైవ్డ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ అని మంచి ఇన్స్టిట్యూషన్స్లో మీరు చదివిస్తూ ఉన్నారు. కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు, చేసేవాడు, చూసేవాడు. మీరు చేసేవాడి కోవలో ఉండాలి, కానీ కేవలము చూసేవాడి కోవలో కాదు. మనం చూడటానికి రాలేదు ఇక్కడ, ఏదో సాధించి ప్రపంచాన్ని ఇంకా అందంగా తయారు చేసి వెళ్ళిపోవడానికి వచ్చాము తప్ప ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి రాలేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే నా సబ్జెక్ట్ సార్ ప్లీజ్. అందుకే ఇవాళ నా టాపిక్ ఏంది అంటే సఫర్ టుడే ఫర్ సర్ ఫుల్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ ప్లీజ్. సఫర్ టుడే ఫర్ ఎ బెటర్ టుమారో. చాలామంది అండాలి ఐస్ క్రీమ్ లెక్క కరిగిపోతూ ఉంటుంది, వెంటనే దాన్ని ఆస్వాదించాలి కాదు. మీరు ఒక కొవ్వొత్తి లెక్క ఉండాలి, కరుగుతూ మీ ద్వారా 10 మందికి వెలుగు అన్నది ఇవ్వాలి. దాంట్లో నొప్పి అన్నది ఉంటుంది. నెవర్ ఎక్స్పెక్ట్ పెయిన్లెస్ సక్సెస్. నొప్పి లేకుండా సక్సెస్ అన్నది రాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చదవాల్సిందే. చాలామంది అంటారు కష్టపడి చదవాలి. కష్టపడి చదవాలి, ఆ కష్టాన్ని కూడా ఇష్టంతో మనం స్వీకరించాలి. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే, సఫర్ టుడే ఫర్ బెటర్ టుమారో. ఇవాళ మేము ఇవాళ సక్సెస్ అయ్యాము అంటే మామూలు కష్టాలు కాదు. మేము చూసింది భయంకరమైన కష్టాలు చూసాం. చిన్ననాటి నుంచి ఎన్నెన్నో కష్టాలు చూసాం, ఎన్నెన్నో అవమానాలు భరించాం, ఎంతోమంది తిట్టారు, ఎంతోమంది అవహేళన చేశారు, ఎంతోమంది నువ్వు చేతగాని వాడివని అన్నారు, ఎంతోమంది నీ పుట్టుకే వేస్ట్ అన్నారు. అయినప్పటికీ కూడా మేము కుమిలి కుమిలి ఏడవలేదు. హైదరాబాద్లో అంటుంటారు, లహరం కే సాత్ కోయి బీ తైర్ లేతా హే, సహీ ఇన్సాన్ ఓ హే జో లహరం కో చీర్ కర్ తైర్ లేతా హే. వాగుతో పాటు ఈత కొట్టడం కాదు, వాగు ఎదురుగా వెళ్ళి ఈత కొట్టగలగాలి. ఆ ప్రకారంగా జీవితంలో మీరు టఫ్గా తయారవ్వాలి అంటే ఇవాళ చిన్నపాటి నొప్పిని మీరు సహించాల్సిందే. వర్డ్స్ ఆఫ్ విజ్డమ్, ఇఫ్ యూ సఫర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ, ఇఫ్ యూ ఫీల్ బ్లిస్ఫుల్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. రేపు మీరు జీవితంలో సఫర్ అయ్యారు అంటే దానికి కారణం మీరే. దయచేసి మీ తల్లిదండ్రులను తిట్టకండి, మీ యొక్క టీచర్లను తిట్టకండి. మీరు సంతోషంగా ఉన్నారంటే కూడా కారణము మీరే అన్న విషయాన్ని చెప్తుంది. నోబడి ఎల్స్ ఇస్ రెస్పాన్సిబుల్, ఓన్లీ యూ అండ్ యూ అలోన్. యూ ఆర్ యువర్ హెల్ అండ్ యువర్ హెవెన్. నీ యొక్క జీవితాన్ని నరక ప్రాయం చేసుకుంటావు, స్వర్గమయం చేసుకుంటావు నీ చేతుల్లో ఉంది నాన్న, గుర్తుపెట్టుకో. మనకెందుకంటే బ్లేమ్ గేమ్ అన్నది చాలా ఈజీ. మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయిరా అంటే దిద్దిన టీచర్ సరిగ్గా దిద్దలేదు అని సింపుల్గా ఎక్స్క్యూజ్ అన్నది ఇస్తాం. స్కూల్ ఎందుకు ఎగ్గొడుతున్నావు అంటే జబ్బో దలుగో వచ్చింది. నో, నీకు దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, నీలో ఆ కసి అన్నది ఉంటే, బాగుపడాలి అన్న ప్యాషన్ అన్నది ఉంటే చిన్న చిన్న సాకులు చూపించవు. అందుకు ఒక పెద్ద ఆయన అన్నారు, ఎవడికి కావాలో ఈ కొంటి సాకులు, వద్దు. ప్రపంచం నీ సాకులు వినే సమయం ప్రపంచం దగ్గర లేదు. ఎంత కష్టమైనా ఎస్, 103 డిగ్రీల టెంపరేచర్లో క్లాసులు చెప్పిన రోజులు ఉన్నాయి. 103 డిగ్రీస్ టెంపరేచర్, సాకులు చెప్పలేదే. బొబ్బిలి రావాలంటే ఎక్కడి నుంచో రావాలి, ఎన్నో అపాయింట్మెంట్స్ క్లోజ్ చేసుకోవాలి, సాకులు చెప్పలేదే. బొబ్బిలి పిల్లలకు వెళ్లాల్సిందే ఈ మెసేజ్.
అని మేమందరం కూడా రావడం జరిగింది. ఈ విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోండి. హూ ఇస్ అ గుడ్ స్టెబిలిటీ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిస్ ఆర్ హర్ కెరియర్. కెరియర్లో ఎదగాలని ఎంతమందికి ఉంది? చిల్డ్రన్, మీ యొక్క కెరియర్లో ఉన్నత అయ్యాక చూద్దాంలేండి, ఇంటర్ అయ్యాక చూద్దాం, డిగ్రీ అయ్యాక. నో, యూ షుడ్ ప్లాన్ రైట్ టుడే. కెరియర్ అంటే ఏంటంటే ఇది సాధించాలని పట్టు విడవకుండా కష్టపడి నిద్ర లేపినా సరే ఆ ఆలోచన మిమ్మల్ని నిద్ర లేపుతుంటుందో, తింటున్నా సరే ఏదైతే ఆలోచన మిమ్మల్ని వెంటాడుతుంటుందో, నడుస్తున్నా, స్కూల్లో ఉన్నా, లేచినా, కూర్చున్నా, ఏ ఆలోచన అయితే మిమ్మల్ని వెన్నాడుతుంటుందో, దాట్ పని చేసిన క్రికెటే. దాట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఆబ్సెస్డ్. ఆబ్సెస్డ్ మనస్సు పెట్టి మనం చేయగలగాలి ఏ పనైనా. పనిలో చిన్న పెద్ద అన్నది ఉండదు. నీ యొక్క విద్యను నువ్వు గౌరవించు. చాలామంది పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే బ్యాగ్ని ఏం చేస్తారు, ఇసురేసే వాళ్ళని నేను చూసా. తరగా ఉండాలి, నీ స్కూల్ డ్రెస్ నీట్గా ఉండాలి, స్కూల్కి వెళుతున్నప్పుడు నీట్గా స్నానం చేసి వెళ్ళాలి, ఎందుకంటే నువ్వు వెళుతున్నది మందిరానికి అన్న విషయం నువ్వు మర్చిపోకూడదు. ఆల్వేస్ రిఫ్రెష్ యువర్ సెల్ఫ్. అలా చేసినప్పుడే ఎస్, నీ కెరియర్లో నువ్వు ఎదుగుతావు. మీట్ ఆల్ కమిట్మెంట్స్ విత్ క్వాలిటీ, డూయింగ్ ద స్టడీ ఆన్ టైమ్ అండ్ ఎవ్రీ టైమ్. స్టడీ అన్నదాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేయకండి. ఒకరోజు చదువుతారు, రెండు రోజులు మానేస్తారు, అలా కాదు. ప్రతిరోజు కూడా ఇవాళ పాఠం ఏదైతే నువ్వు విన్నావో ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత రివైజ్ చేసుకోవాలి. ఆటలు పాటలు ఉండొచ్చు, తప్పులేదు, కానీ నువ్వు చదివిన దాన్ని మర్చిపోకుండా రివైజ్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. ఎగ్జామ్స్ టైం వచ్చినప్పుడే చాలామంది పుస్తకాలు తీస్తారు, సీరియస్నెస్ అనేది వస్తుంది. కాదు, 365 రోజులు నీలో ఆ సీరియస్నెస్ అనేది ఉండాలి. డూయింగ్ ద స్టడీ ఆన్ సమ్ వన్ హూ కెన్ డూ ద బెస్ట్ వర్క్ వెన్ హీ ఆర్ షీ డజంట్ ఫీల్ లైక్. స్టూడెంట్ ఎలా ఉండాలండి? మూడు బాగున్నప్పుడు చదువుతానంటుంటారు చాలామంది. నీ మూడు బాగలేకపోయినా నువ్వు చదవాల్సిందే. మార్నింగ్ వాక్ చేస్తుంటాను నేను, మూడు బాగుండదు, తెల్లారి 5 గంటలకు లేచి 5 కిలోమీటర్లు నడవాలి. లేవద్ది కాదు, నడవబుద్ది కాదు, కానీ నడవాల్సిందే. ఆరోగ్యం బాగుండాలి అంటే, ఫిట్నెస్ బాగుండాలి అంటే, సచిన్ టెండూల్కర్ తెల్లారి 3:30-4 గంటలకు లేచి ప్రాక్టీస్ గ్రౌండ్కి వెళ్ళేవాడు. విరాట్ కోహ్లీ 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి తన గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడు తెల్లవారు జామున. అందుకే ఇవాళ ఛాంపియన్ అయ్యాడు. నువ్వు కూడా అలా ఉండాలి. పెందలడే నిద్రలివ్వాలి, కష్టంగానే ఉంటుంది, కానీ స్వీకరించాల్సిందే. ఆ నొప్పిని నువ్వు భరించాల్సిందే, ఎందుకంటే నీ భవిష్యత్తు అన్నది బంగారుమయం అవ్వాలి అంటే ఇవాళ నువ్వు కష్టపడాలి. నెక్స్ట్, ఎవ్రీ వన్ ఆఫ్ us హ్యావ్ మెట్ గ్రేట్ లీడర్స్ బట్ వీ ఫర్గెట్ దెమ్. డూ యు నో హూ దే ఆర్? మనం అద్భుతమైన లీడర్స్ని కలుస్తూ ఉంటాం, వాళ్ళని మర్చిపోతూ ఉంటాం. ఎవరో చెప్పగలరా వాళ్ళు? అద్భుతమైన లీడర్స్ పేర్లు కొన్ని చెప్పండి. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం గారు. ద లిస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్. ప్లీజ్ ఇది పెట్టండి. అవర్ పేరెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ లీడర్స్. ఒప్పుకుంటారా లేదా? అరే, మన ఇంట్లోనే లీడర్స్ ఉన్నారు. స్కూల్ కోసే మన టీచర్లే మనకు రోల్ మోడల్ అవ్వాలి. ఎవరో కనపడిన వాళ్ళని కాదు, మన ఎదురుగున్న వాళ్ళని మనం పట్టించుకుంటలేం. డాడీ ఏదైనా చెప్తే, డాడీ నీకేం తెలియదు, డాడీ ఏం తెలియకుండానే నేను ఇంత పెద్దోడిని చేశారా? టీచర్లను కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, నెవర్ డూ దట్ మిస్టేక్. శాపం కొని తెచ్చుకుంటారు పెద్దలను గట్ట కామెంట్ చేశారు అంటే. అవర్ పేరెంట్స్ అండ్ అవర్ టీచర్స్ ఆర్ ది బెస్ట్ లీడర్స్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కానీ చాలామంది పిల్లల్లో బిగ్గెస్ట్ హర్డల్ ఏంటంటే వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. సెల్ఫ్ సెంటర్డ్నెస్, ఒక గిరి గీసుకొని బతికేస్తూ ఉంటారు. ప్రపంచాన్ని చూడాలన్నా కిటికీ అన్న దాని దగ్గర మనం పాఠం నేర్చుకోవాలి. కిటికీ ఏం నేర్పిస్తుంది? కిటికీ తెరువు, ప్రపంచాన్ని చూడు. మన తలుపు ఏం నేర్పిస్తుంది? తలుపు తెరువునైనా అవకాశాలని లోపటికి రానివ్వు. లక్ష్మీ తల్లి తలుపు కొట్టి లోపలికి వస్తుంది, కానీ తలుపు తోసుకొని రాదు. తలుపు తెరవలసిన బాధ్యత నీది. అంటే టీచర్ పాఠం చెబుతున్నప్పుడు నీ యొక్క మైండ్ని నువ్వు ఓపెన్ చేసుకున్నప్పుడు ఆ పాఠం అన్నది నీ మైండ్లోకి వెళుతుంది. ఇంకా మర్చిపోవడం అంటూ ఉండదు. నీ ఆలోచనలు ఇంకెటో ఉండకూడదు. ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాటిట్యూడ్ నుంచి నువ్వు బయటపడాలి, ఎందుకంటే నీ పరిస్థితి ఇలా ఉంటుంది. పరిగెడుతూనే ఉంటావు, కష్టపడుతూనే ఉంటావు, చదువుతూనే ఉంటావు, మార్కులు రావు, జీవితంలో ముందుకు వెళ్ళవు. ఆయన పరిగెడుతూనే ఉన్నాడు, కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.
ఈ ఆలోచన నుంచి బయటికి వచ్చాము అంటే ఎస్ యూ విల్ రాక్. ఒక పులి కానీ ఒక సింహం కానీ ఎక్కడుంటే దాని పవర్ తెలుస్తుందండి. ఒక చీట 160 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది, ఎక్కడ? అడవిలో ఉంటే. అదే జూలో ఉంటే పరిగెట్టగలదా? చాలామంది పిల్లలు ఇలాగే ఉన్నారు, దే హ్యావ్ ఆల్ ద టాలెంట్స్. చీతాస్ ఉన్నాయి మీలో, లయన్స్ ఉన్నారు, అద్భుతమైన శక్తి ఉంది, కానీ మీరేం చేస్తున్నారంటే బోన్లో కూర్చొని ఉన్నారు. ఆ బోన్ ఇప్పండి, బయటికి రండి, ఆలోచించండి, మీ యొక్క ఆలోచనలకు పదును పెట్టండి, ఆ రింగులోంచి దిగండి, పరిగెట్టండి. సక్సెస్ అన్నది మీ సొంతం కాకపోతే అప్పుడు అడగండి. రిజాల్వ్ ద ఛాలెంజెస్, ఏ ప్రాబ్లం వచ్చినా అనలైజ్ ద సిచ్యువేషన్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సిచ్యువేషన్ అనలైజ్ చేయండి. నాకు మ్యాథమెటిక్స్లో మార్కులు సరిగ్గా రావట్లేదు, ఎందుకు రావట్లేదు? అనలైజ్. నాకు కూడా 6వ తరగతి వరకు మ్యాథమెటిక్స్ అంటే చాలా టఫ్ ఉంటుంది, భయం. ఒక రకంగా చెప్పాలి అంటే అప్ టు 6th క్లాస్ మా గురువుగారు వచ్చారు, పట్టాభిరామయ్య గారు, భయం ఏంటో తీశారు. ఫస్ట్ మ్యాథమెటిక్స్లో ఎలా ఆడుకోవచ్చో చెప్పారు. అప్పటి నుంచి మరి తర్వాత ఎన్ని చదువులు చదివినా సరే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాయకముందే మేము చెప్పేవాళ్ళం 100 out of 100. రాయకముందే, పేపర్ చూడకముందే మ్యాథమెటిక్స్ అంటే 100 రావాల్సిందే, ఇక 99 కూడా కాదు. అలాంటి కాన్ఫిడెన్స్ మా గురువు మాకు ఇచ్చారు. సో అనలైజ్ చేయగలిగారు ఆయన సిచ్యువేషన్ని. అప్పుడు మాకు డయాగ్నోస్ ద ప్రాబ్లం, అసలు ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన చెక్ చేస్తారు, నీ ప్రాబ్లం ఏంటో సమస్య ఏంటో చూస్తారు, అప్పుడు ఈ మందులు రాస్తారు, అవునా కదా? అలాగే మీ గురువు గారు చెప్పాలి మీ సమస్య ఏంటి, టీచర్ ఈ మ్యాథ్స్ నాకు అర్థమవుతలేదు, ఇంగ్లీష్లో మాట్లాడడం కష్టంగా ఉందని చెప్తే వాళ్ళు సమస్య ఏంటో కనుక్కొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అన్నది ఇస్తారు. ఐడెంటిఫై కీ ఇష్యూస్, ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే నేను దేని మీద వర్క్ చేయాలి? మ్యాథమెటిక్స్లో వీకా, వర్క్ చేయి, ఒక 2 గంటలు ఎక్స్ట్రా పని చేయడం నేర్చుకో, మ్యాథ్స్లో ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకో. మగ్గింగ్ చేయడం కాదు మ్యాథమెటిక్స్, కాన్సెప్ట్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో యూ కెన్ సాల్వ్ ఎనీ టఫ్ ప్రాబ్లమ్ ఇన్ ఏ వెరీ ఈజీ వే. సింపుల్ స్టెప్స్లో ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్టాబ్లిష్ అండ్ ఎవాల్యుయేట్ ఆల్టర్నేట్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్. ప్లాన్ ఏ పని చేయకపోతే ప్లాన్ బి అన్నది ఉండాలి, ప్లాన్ బి పని చేయకపోతే ప్లాన్ సి అన్నది ఉండాలి. అంతే తప్ప నీ పని అన్నది ఆగడానికి వీలు లేదు. ప్రొడ్యూస్ లాజికల్ ప్రాక్టికల్ అండ్ యాక్సెప్టబుల్ సొల్యూషన్స్. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది. మనకు ఎందుకు దొరకట్లేదు అంటే సమస్యని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉన్నాం. చిన్న దెబ్బ తాకితే డెటాల్ పెట్టి క్లీన్ చేసేసి నివసెల్ఫ్ పౌడర్ వేసేసాము అంటే డ్రై అవుతుంది. అలా కాకుండా దాని వంక చూస్తూ ఉంటే ఏలు పెట్టి గోకితే ఏమవుతుంది? సెప్టిక్ అవుతుంది. చిన్న సమస్య కాస పెద్ద సమస్యగా మారిపోతుంది. చాలామంది పిల్లలు ఇలాగే ఉన్నారు. ఒక గుండి తప్పు పెట్టామనుకోండి, షర్టు వేసుకుంటున్నప్పుడు మొత్తం షర్టు మొత్తం గడబడైపోతుంది, అవునా కదా? సో దాన్ని మనం చూసుకోవాలి. స్టార్టింగ్లో మీకు సమస్య చిన్నదే కదా పర్వాలేదు అనుకోవచ్చు, కానీ మీరు ఎదిగే కొద్దీ ఆ సమస్య డీవియేట్ అయ్యి చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అందుకే నేనంట, నెవర్ గో టు స్లీప్ విత్ ఎ డౌట్ ఇన్ మైండ్. నువ్వు నిద్రపోయే లోపు నీ డౌట్ని క్లారిఫై చేసుకో, సమస్యని అర్థం చేసుకొని పరిష్కారం చేసుకోనన్న. పీస్ఫుల్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్. పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. చాలామంది డిస్టర్బ్డ్గా ఉంటారు. డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు నీ పుస్తకం నువ్వు తెరవకు. మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ పుస్తకాన్ని తెరువు. ఎందుకంటే ఆ ప్రశాంతత అన్నది లేకపోతే నువ్వు చదివినది క్రికెట్లో బౌన్సర్లోకి వెళ్ళిపోతుంది తప్ప నీకు ఎక్కదుగాక ఎక్కదు. సో యూ హ్యావ్ టు హ్యావ్ పీస్ఫుల్ మైండ్, క్యాన్ థింక్ బెటర్ దాన్ ఏ వర్క్డ్ అప్ మైండ్. బ్రహ్మాండంగా నువ్వు చేసే అవకాశం ఉంటుంది. ఒక పెద్ద ఆసాన్ ఉన్నారంట, ఆయనకు ఒక పెద్ద పొలం ఉంది. ఆ పొలంలో ఆయన మంచి గడియారం ఎక్కడో పనిచేసుకుంటూ ఆ గడియారము పెద్ద పొలంలో ఒక ధాన్యం పెట్టే కొట్టు ఉందంట. ఆ కొట్టులో ఎక్కడో పెట్టారు, ఆయన మర్చిపోయారు. పాపం చాలా వెతికినారు, దొరకట్లేదు. ఎంతో వెతికినారు, పాలేరులో వెతికినారు, దొరకట్లేదు. అప్పుడు ఆసామి వాళ్ళ అబ్బాయి వచ్చారంట, నాన్నగారు ఏమైంది, ఇక్కడ గడియారం పెట్టాను నాన్న, కనపడటం లేదు, ఎక్కడ పెట్టానో తెలియట్లేదు, ఎంత వెతికినా దొరకట్లేదు. అప్పుడు అన్నారంట, నాన్నగారు మీరు బయటికి వెళ్ళండి, అందరినీ బయటికి పంపించేయండి, ఎవ్వరు కూడా బయట శబ్దం చేయకండి, నేను రూమ్లోకి వెళ్ళిపోతాను, ఒక 5 నిమిషాల్లో మీ గడియారం మీకు తీసుకొచ్చిస్తాను అని తాళాలు వేస్తారంట. ప్రశాంతంగా కూర్చున్నాడంట.
ఇందాక వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ చూడరా ఇక్కడ చూడరా ఇక్కడ చూడరా అని అరుపులతోనే సరిపోయింది. కానీ ఎవరికి కనపడలా. ఈ అబ్బాయి ప్రశాంతంగా కూర్చున్నాడు, సైలెంట్గా ఉంది వాతావరణం. అప్పుడు గడియారం చప్పుడు వినపడింది, టిక్ టిక్ టిక్. ఆ రూట్లో వెళ్ళాడు, ఆ దిశలో వెళ్ళాడు. ఒక బస్తా కింద ఆ గడియారము దొరికింది. దీని అర్థం ఏంటి, మీరు చదువుకుంటున్నప్పుడు మీ యొక్క రూము వాతావరణం అన్నది ప్రశాంతంగా ఉండాలి. చాలామంది టీవీ పెట్టుకొని చదువుతూ ఉంటారు, రబ్బరు గాజులు రబ్బరు గాజులు, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు. ఇంకా నీకేముంటుంది, నువ్వు పరీక్ష పేపర్ మీదగా రబ్బరు గాజులే రాస్తావు, రిబ్బన్ పువ్వులే రాస్తావు, అవునా కదా. ఇలాంటి వేస్ట్ పనులు చేయకండి. చదువుని మనం ప్రేమిస్తూ చేయాలి. పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. మన యాటిట్యూడినల్ డిఫరెన్సెస్ ఎట్లుంటాయి, యాటిట్యూడినల్ డిఫరెన్సెస్. డెవలప్డ్ నేషన్స్ ఏదన్నా చూసుకోండి. ఇందాక ఉదయం నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, పెద్ద తుఫాను గాలి వచ్చేసి కొండ చర్య విరిగి పడిపోయి జపాన్లో హైవే మొత్తం కూడా బ్రేక్ అయిపోయింది, లోయ లోయలాగా అయిపోయింది. అప్పుడు ఏం చేశారు, మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది, ఇకానమీ దెబ్బతింటుంది, ఆ రోడ్డు అంత ఇంపార్టెంట్. జపనీస్ గవర్నమెంట్ ఏం చేశారు అంటే విదిన్ 24 అవర్స్ డైవర్ట్ చేసి 24 గంటల్లో ఒక బ్రిడ్జ్ కట్టేశారంట. మా సిటిజన్స్ బాధపడకూడదు అనేసి 24 అవర్స్లో బ్రిడ్జ్ కట్టేశారు, టెంపరీ బ్రిడ్జ్. కానీ ట్రాఫిక్ మాత్రం అంతరాయం లేకుండా అయిపోయింది. తర్వాత కట్టేస్తారు పెద్ద బ్రిడ్జ్. ఇక్కడ ఏం జరిగింది, మనం చూసుకోవాల్సింది యాటిట్యూడినల్ ప్రాబ్లం. జపనీస్ యాటిట్యూడ్ ఎప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇఫ్ వన్ కెన్ డూ ఇట్ ఐ కెన్ ఆల్సో డూ ఇట్, ఇఫ్ వన్ కెన్ డూ ఇట్ ఐ కెన్ ఆల్సో డూ ఇట్, ఇఫ్ నో వన్ కెన్ డూ ఇట్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఒక పని ఒక వ్యక్తి చేయలేకపోతే నేను ఖచ్చితంగా చేస్తాను. ఒక పని చేయగలిగిన వ్యక్తి ఉన్నప్పుడు ఆ పని నేను కూడా చేయగలను, ఒకవేళ చేయలేకపోతే ఖచ్చితంగా చేస్తా. కానీ మన విద్యార్థుల చాలా మటుకు విద్యార్థుల ఆలోచనలు ఎట్లున్నాయి, ఇఫ్ వన్ కెన్ డూ ఇట్ లెట్ హిమ్ డూ ఇట్, ఇఫ్ నో వన్ కెన్ డూ ఇట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎవరన్నా చేస్తున్నారా, చేసుకొని నాకెందుకు శ్రమ. ఎవరు చేయలేకపోతున్నారా, ఆ సమస్య గురించి మనం ఆలోచించడం మానేస్తాం. దాని నుంచి బయటపడాలి, ఆ యాటిట్యూడ్ ఆలోచన ధోరణి నుంచి బయటపడాలి. ఎందుకు నేను మ్యాథమెటిక్స్లో 100 out of 100 తెచ్చుకోలేను, ఎందుకు 10 out of 10 గ్రేడ్ ఎందుకు నాకు రాదు, ఆ అబ్బాయి చేసినప్పుడు నేను కూడా చేయగలను అన్న కసితో మీరు చదివారు అంటే, ఇష్టంగా చదివారు అంటే, 365 రోజులు కన్సిస్టెంట్గా కాన్స్టెంట్గా మీరు ప్రిపేర్ అయ్యారు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సాకులు చూపించకండి ఎట్టి పరిస్థితుల్లో. లర్నింగ్ పిరమిడ్, ఇక్కడ యావరేజ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, యావరేజ్ చేయొద్దండి, తప్పులేదు. ఈవెన్ ఇఫ్ యూఆర్ అన్ యావరేజ్ స్టూడెంట్ యూ కెన్ స్కోర్ 90%. రిటెన్షన్ రేట్ ఎట్లుంటుంది, మేడం గారు క్లాస్లో లెక్చర్ చెప్పినప్పుడు, మన గురువు లెక్చర్ చెప్పినప్పుడు, ఈ యావరేజ్ స్టూడెంట్స్కి ఓన్లీ 10% గుర్తుంటుంది ఎప్పుడు, చదివినప్పుడు. లెక్చర్ ఏదైతే ఇచ్చారో మళ్ళీ మీరు చదివితే 10% వరకు గుర్తుంటుంది. తర్వాత ఏం చెయ్యాలి, ఆడియో విజువల్ మీరు మైండ్లో మననం చేసుకోవాలి. ఆడియో అండ్ విజువల్, ఆ లెక్చర్ని మీరు విజువల్లో కన్వర్ట్ చేసుకొని కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే 20% రిటెన్షన్ రేట్ ఉంటుంది. సబ్జెక్టింగ్గా మర్చిపోరు. డెమోన్స్ట్రేషన్, మీరే డెమో చేసుకోవాలి ఆ సబ్జెక్ట్ని, ఆ పాఠాన్ని, యాజ్ ఇఫ్ యు ఆర్ గివింగ్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. డెమో చేశారు అంటే 30%. డిస్కస్ చేశారు అంటే సాటి స్నేహితులతో, మీ టీచర్ గారు క్లాసుకు రావడం ఆలస్యమైంది ఏదో కారణం వల్ల, క్లాసులో గోల గోల చేసుకోవడం కాదు, యు డిస్కస్. నిన్న టీచర్ గారు ఏదైతే పాఠం చెప్పినారో ఒక్క వ్యక్తి వచ్చి డిస్కస్ చేయి నీ పిల్లలతో, సాటి స్నేహితులతో, అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు. ఆ డిస్కస్ చేయడం ద్వారా సబ్జెక్ట్ నీకు 50% గుర్తుంటుంది, ప్రాక్టీస్ చేయడం ద్వారా 75% ఉంటుంది. టీచింగ్ అదర్స్, నీ ఇంట్లో చెల్లో తమ్ముడో అక్కో అన్నో వాళ్లకు టీచ్ చేయడం ద్వారా 90% రిటెన్షన్ రేట్ ఉంటుంది. ఇది మీరు పాటించైతే చూడండి, ఒక 1 నెల రోజులు మీరు పాటించండి, రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. సిన్సియర్గా పాటించండి,
శ్రద్ధగా వినండి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటారు. శ్రద్ధగా వినకపోతే మీకు రిజల్ట్ రాదు. శ్రద్ధగా వీటిని మీరు పాటిస్తే, ఇది మామూలుగా ఎవరో రాసిన పిచ్చి మాటలు కాదు, ఇది సైంటిఫికలీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ నేను చెప్తా ఉన్నాను. ఇది మీరు పాటించండి, రేపటి నుంచి రిజల్ట్ ఖచ్చితంగా స్లోగన్గా వస్తుంది. పరీక్షల టైంలో, పరీక్షలు ఇంకా మొదలవుతాయి, ఏం చెయ్యాలి? కొత్త విషయాలు చదవద్దు, కొత్త పుస్తకాలు చదవద్దు. ఎందుకు? పరీక్షల ముందు చెప్తున్నాను నేను. మామూలు టైంలో మీరు చదవచ్చు, మంచి మంచి పుస్తకాలు చదవచ్చు, తప్పులేదు. కానీ పరీక్ష ముందు కొత్త పుస్తకాలు చదవడానికి వీల్లేదు. విశ్రాంతికి తగిన సమయం కేటాయించి విశ్రాంతి ఉండాలి. అదే పనిగా చదవకండి. ఒక పీరియడ్ అనేది 45 నిమిషాలు పెడతారు స్కూల్లో. కారణం ఏంటి? దేర్ ఈజ్ ఎ సైన్స్ రీజన్ బిహైండ్ దట్. 45 నిమిషాలు మన మైండ్ అన్నది ఎస్ ఫోకస్డ్గా ఉంటుంది, తర్వాత డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. 45 నిమిషాలు చదవండి, 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగా స్ట్రోల్ చేసి బయటికి రండి. సానుకూల స్వీయ సూచనలు చేసుకో, పాజిటివ్గా ఆలోచించు. చాలామంది పిల్లలు ఇంత కష్టపడి చదువుతున్నా కానీ నేను చదివిన ప్రశ్నలు రాకపోతే ఎలాగా, పరీక్షలో ఫెయిల్ అయితే ఎలాగా అన్న నెగటివ్ ఆలోచనలు రావద్దు. నీ పని నువ్వు చిత్తశుద్ధితో చెయ్యి. భయం గురించి చర్చించకు, అసలు భయపడాల్సిన అవసరమే లేదు ఎగ్జామ్ అంటే. యూ డోంట్ హ్యావ్ టు. ఎగ్జామ్ అన్నది ఏంటి? నువ్వు అంతవరకు చదివిన దాన్ని నువ్వు అక్కడ పెడుతున్నావు ఆ రోజు. యూ షుడ్ బి ఎగ్జైటెడ్. చాలామంది ఎగ్జామ్ అంటేనే భయపడిపోతుంటారండి. యూ హ్యావ్ టు ఎంజాయ్, ప్రిపేర్ చేసుకో మంచిగా. భయాన్ని విడది, తీసేసే కంప్లీట్గా. నిన్ను నువ్వు సద్విమర్శ చేసుకో. నిన్న నేను ఎంత చదివాను, ఇవాళ దానికన్నా ఎక్కువ చదవాలి, చదివానా లేదా. రాత్రి ఇంతకు నువ్వు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఎవరికో చూపించాలని చదవకు నాన్న. నీ టీచర్ని ప్లీజ్ చేయాలనో, అమ్మ నాన్నను ప్లీజ్ చేయాలనో చదువుతున్నట్టు నటించకు. ఈ చదువు నీ కోసం, నీ జీవితం కోసం, నీ యొక్క భవిష్యత్తు కోసం అన్న విషయం గుర్తుపెట్టుకో. రేపు నీ పరిస్థితి ఉన్నతంగా ఉండాలి. తల వంచుకొని నువ్వు బతకాల్సిన అవసరం లేదు. తలెత్తుకొని హీరో లెక్క నువ్వు బ్రతకాలి అంటే ఇవాళ సద్విమర్శ చేసుకో, ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్. అండ్ స్నేహితులు చదువు గురించి ఆరాలు తీయవద్దు. నువ్వు ఎంతసేపు చదువుతున్నావు, వాడెంతసేపు చదువుతున్నాడు, ఆరాలు అవసరం లేదు. నీ చదువు నువ్వు దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. పక్కోడు ఏం చేస్తున్నాడు ఆలోచనలు అవసరం లేదు. ఒత్తిడిని నివారించుకో. స్ట్రెస్ అన్నది పక్కకు పెట్టేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. మన గురువు గారు, ఎండమూరి గారు ఇంకా మంచి మంచి సలహాలు మీకు ఇస్తారు స్టడీ స్కిల్స్ మీద. కానీ ఒత్తిడిని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దగ్గరికి రానివ్వకు. పరీక్ష రోజు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవాళ ఎగ్జామ్ ఉంది. చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. త్వరగా నిద్ర లేచి కాలకృత్యాలు అయ్యాక ప్రశాంతంగా స్వీయ సూచనలు చేసుకోండి. త్వరగా నిద్ర లేవాలి, సూర్యోదయం లోపు నిద్ర లేవాలి. మా నాన్నగారు మమ్మల్ని 4 గంటలకు నిద్ర లేపించేవాడు. అది మాకు అలవాటు అయిపోయింది. ఇప్పటికీ కూడా పని ఉన్నా లేకపోయినా తెల్లవారి 4, 4:30 కల్లా మంచం మీద నేను పడుకోనుగాక పడుకోను, లేచిపోవడమే. సూర్యోదయము లోపు ఎవరైతే నిద్ర లేచి చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుతారో వాళ్ళు తిరుగులేని ఛాంపియన్స్గా ఎదుగుతారు. గుర్తుపెట్టుకోండి, సూర్యోదయం తర్వాత నిద్ర లేస్తే మీరు జీవితంలో సక్సెస్ కారు. స్టూడెంట్స్ మీకు చెప్తా ఉన్నాను, యూ హ్యావ్ టు వేకప్ ఎర్లీ. రాత్రుల వరకు 11-12 గంటల వరకు టీవీ చూస్తాం సార్ అంటే కుదరదు, కష్టపడాల్సిందే. 2 రోజులున్నా నేను రూమ్లో, ఇవాళ బొబ్బిల్లో టీవీ ఉంది, రూమ్లో టైం ఉంది, నేను టీవీ ఓపెన్ చేయలేదు. ఎందుకంటే నేను హోంవర్క్ చేసుకోవాలి. టీవీ చూశాను అంటే నా హోంవర్క్ దెబ్బతింటుంది. నో, ఐ డోంట్ వాచ్. సో అలాగా మీరు కమిట్మెంట్ అనేది తీసుకోవాలి. గుళ్ళు గోపురాల సందర్శన కార్యక్రమాలు పరీక్ష రోజు పెట్టుకోవద్దు. మీకు భక్తి ఉండొచ్చు, మంచిదే. గుళ్ళకి వెళ్ళడం మంచిదే, గోపురాలకు వెళ్ళడం మంచిదే, చర్చికి వెళ్ళడం మంచిదే, మసీదుకి వెళ్ళడం మంచిదే. కానీ పరీక్ష రోజు ఉదయం ఇలాంటి పనులు పెట్టుకోవద్దు నాన్న, ముందే చేసేసుకో. ఎందుకంటే ఆ దృష్టి అంతా కూడా నీకు ఎగ్జామ్ హాల్ మీదే ఉండాలి. ఆ రోజుకి నీ యొక్క దేవాలయం ఎగ్జామ్ హాలే, ఆ రోజుకి నీ గుడి గోపురాలంతా కూడా ఎగ్జామ్ హాలే అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. పరీక్షకు తీసుకువెళ్ళవలసిన వస్తువుల జాబితా ముందే రెడీ చేసుకో. ఎన్ని పెన్స్ పెట్టుకోవాలి, ఎక్స్ట్రా పెన్స్ ఎందుకు పెట్టుకోవాలి, ఏమేమి ఐటమ్స్ నేను తీసుకెళ్ళాలి, ఎలాంటి ఐటమ్స్ తీసుకెళ్ళకూడదు, ఆ జాబితా అన్నది నువ్వు రెడీ చేసుకోవాలి. రాత్రే, రేపు ఉదయం పరీక్ష అంటే రాత్రే ఇవన్నీ ప్రిపేర్ అయిపోవాలి.
నేను ఇవాళ క్యాంప్ వెళ్ళాలి ఊరు వెళ్ళాలి అంటే నిన్నటే నా పెట్టే సర్దేస్తాను. సో ముందే మనం వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మీరు ఏదైనా మర్చిపోయే అవకాశం ఉంది, ఆ తర్వాత నీకెవరు సపోర్ట్ చేయరు అక్కడ. కాబట్టి బీ కేర్ఫుల్, సమయానికి చేరుకోనన్న. 9 గంటలకు పరీక్ష అంటే 8:30 కల్లా నువ్వు స్పాట్లో ఉండాల్సిందే, 8:30. కారణాలు వాళ్ళకి అవసరం లేదు, ముందే ఉండు. నీ ఎగ్జామ్ హాల్ని చూసుకో, గెట్ యూస్ టు యువర్ ఎగ్జామ్ హాల్, ద ఎన్విరాన్మెంట్. పరిగెత్తుకొని వెళ్తూ ఉంటారు ఎగ్జామ్ హాల్లోకి, అలా వెళ్ళొద్దు. అలా పరిగెత్తడం వల్ల మీ యొక్క ప్రాబ్లం వస్తుంది ఇక్కడ, దాన్ని మైండ్, మీ యొక్క బ్రెయిన్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది, ఖచ్చితంగా మీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. అరగంట ముందే మనం ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండేట ఎట్టి పరిస్థితుల్లో కొత్త దుస్తులు ధరించవద్దు, అమ్మాయిలు ముఖ్యంగా. అంటే స్కూల్ డ్రెస్ ఉంటే ప్రాబ్లమే లేదు, కొంతమంది సివిల్లోనే వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొత్త గవర్నెన్స్ పొరపాటున ఎవడో ఇంకు కావాలని ఇట్లా చిమ్మినాడు. ఇంకేమైంది, నా కొత్త డ్రెస్ ఇంకు పడింది, కొత్త ఎగ్జామ్ అంతా కూడా చూసుకుంటానే ఉంటుంది, మా అమ్మ ఏమంటుందో, మా నాన్న ఏమంటారో, ఇంకేమంటారు, నీ ఎగ్జామ్ పోయింది ఇక్కడ. కొత్త డ్రెస్ వద్దు. ఆ తర్వాత పరీక్షకు ముందు చర్చలు వద్దు. చాలామంది చర్చలు పెడతారు పరీక్ష ముందు, పుస్తకాలు తీసి చదువుతూ ఉంటారు, నాన్నగారు స్కూటర్ నడుపుతూ ఉంటారు, ఈ అబ్బాయి అమ్మాయి వెనక కూర్చొని ఉంటారు. ఎలాగా, ఇలా కాదు, రివర్స్లో కూర్చుంటారు, రివర్స్లో కూర్చొని చదువుతూ ఉంటారు. మా తల్లే వద్దు, గంట ముందు ఆపేయండి, ఇంకా చదవాల్సిన అవసరం లేదు, మైండ్కు మాత్రమే పదును పెట్టండి, మీరు చదివిందంతా కూడా రివైజ్ చేసుకోండి, చర్చలు పెట్టద్దు. తర్వాత పరీక్ష రాస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రశ్నలను బాగా అర్థము చేసుకోండి. మీకు ప్రశ్న బాగా అర్థమయ్యింది అంటే సగం ఆన్సర్ వచ్చినట్టే, గాబరా గాబరా వద్దు. అండర్స్టాండ్ ద క్వశ్చన్ కంప్లీట్లీ, 50% మీకు రిజల్ట్, ఆ యొక్క ఆన్సర్ అన్నది వచ్చేస్తుంది. వాచ్పై దృష్టి ఉంచండి, ఎంత టైంలో నేను ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి, దాని మీద దృష్టి పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో. ప్రశ్నల ఎంపిక, ఏది ముందు ఏది వెనుక ఎంపిక చేసుకోవడంలో ఎప్పుడు కూడా మీరు ఈజీ వాటిని ఫస్ట్ ఫిల్అప్ చేసేయండి. బిట్ పేపర్ నింపడంలో జాగ్రత్తలు, కొట్టివేతలు వద్దు, మాల్ ప్రాక్టీస్కి దూరంగా ఉండండి. ఏది ఏమైనా సరే డియర్ చిల్డ్రన్, మాల్ ప్రాక్టీస్ అన్నది వద్దు, కాకవద్దు. అలాంటి సక్సెస్ మనకు వద్దు. కాపీ కొట్టి నువ్వు 90% తెచ్చుకొని మురిసిపోవద్దు, ఎందుకంటే ఎవ్వరు చూడలేదు కదా నన్ను అనుకోవచ్చు, నిన్ను నువ్వు చూస్తున్నావు, నీ ఆత్మ చూస్తూ ఉంది, దుర్మార్గురాలా దుర్మార్గుడా, పరీక్ష నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యవని నీ ఆత్మ చెప్తూ ఉంటుంది. అలాంటి సక్సెస్ మనకు వద్దు ఎట్టి పరిస్థితుల్లో, దొరికితే డీబార్ అయిపోతుంది, మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. నో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మాల్ ప్రాక్టీస్కి దూరంగా ఉండండి. మీరు ఎంత మంచి స్నేహితులైనా ఆ క్లాస్ రూమ్లో కూర్చొని పరీక్ష రాస్తున్నప్పుడు బద్ధ శత్రువులు లెక్క ఉండాల్సిందే, ఒరే చూపించరా ఆ పేపర్ ఇయ్యరా అని అనేవాళ్ళు ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాటికి తావు ఇయ్యకండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, పరీక్ష తర్వాత కూడా కొన్ని తప్పులు చేస్తారు పిల్లలు. పరీక్ష తర్వాత ఏం చేస్తారు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళా పంచాయతీ పెడతారు, ఈ క్వశ్చన్కి నువ్వు ఏం రాసావే, నేను ఇది రాశానే, తప్పు తప్పు. అవసరమా, అయ్యో కరెక్ట్ అని రాశాను, పోయింది 10 మార్కులు పోయే. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే, వచ్చే రోజు నెక్స్ట్ డే ఎగ్జామ్ మీద దీని ప్రభావం పడుతుంది. నువ్వు ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపో తిన్నగా రేపు ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టి చదువు. ఇప్పుడు తెలుసుకొని కూడా లాభం లేదు, నువ్వు వెళ్ళి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడానికి అవకాశం లేదు. చదువుతున్నప్పుడు ఫోకస్డ్గా చదవండి, మంచి లైటింగ్ ఉండాలి, అడిక్వేట్ లైటింగ్ ఇన్ ద రూమ్. ఏమన్నా ఇంటి పనులుంటే అమ్మ నాన్నకు చెప్పండి, అమ్మ నాకు చదువుకోవాలి, ఇంకా నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఏమన్నా పనులుంటే ఇప్పుడే చెప్పు చేసేస్తాను, తర్వాత మాత్రం నన్ను డిస్టర్బ్ చెయ్యకు. ఇంట్లో ఎవరు టీవీ చూడడానికి వీలు లేదు నువ్వు చదువుతున్నప్పుడు. సో ఇవన్నీ కూడా మీరు కండిషన్స్ పెట్టుకోవాల్సిందే ఫర్ యువర్ ఫ్యూచర్. అమ్మ నా సీరియల్ ఏమైపోతుందో, నా సీరియల్ చూడకపోతే కష్టమైపోతుంది, అమ్మో పూతరేకుల సీరియల్ పూతరేకలే ఏందది, అదే అది చూడాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. నో, ఏమీ అవ్వదు, ప్రపంచం మునిగిపోదు,
ఎవరు వచ్చి అడగరు నిన్ను ఎందుకు ఆ సీరియల్ చూడలేదు అని. నీ జీవితం అన్న సీరియల్ చూసుకో తల్లి. సినిమాలు చాలామంది తీస్తుంటారు, ఎంతో కష్టపడతారు. ఒక సినిమా తీయాలి అంటే ప్రొడ్యూసర్ ఎంతో డబ్బులు ఖర్చు పెడతారు, డైరెక్టర్ గారు ఎండనగా వానగా కష్టపడతారు, స్క్రిప్ట్ రైటర్ అద్భుతంగా రాస్తారు, హీరో హీరోయిన్ ఇలాంటి లైట్లు పడుతూ ఉంటాయి, చెమట కాడుతుంటుంది, ప్రతి సెకండ్స్కి షార్ట్ కట్ అయిపోతూ ఉంటుంది, మళ్ళా మేకప్ చేయాలి, మళ్ళా యాక్ట్ చేయాలి, ఎంతో కష్టము, ఎంతో కష్టము. ఎంతోమంది కెమెరా బాయ్స్, స్టాఫ్, టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, అబ్బబ్బబ్బబ్బబ్బా అంత కష్టపడి సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడి సినిమా తీస్తే ఆ సినిమా హిట్ ఆ ఫట్ట అన్నది ఎవరు చెప్తారు? ప్రేక్షకులుగా మనం చెప్తాము. కానీ వాళ్ళ కష్టమైతే కష్టపడతారు. ఇవాళ నువ్వు నేను కూడా సినిమా తీయాలన్నా, ఆ సినిమా పేరేంటంటే నా జీవితం. ఆ సినిమా పేరేంటి? నా జీవితం. ఒక 10 ఏళ్ల తర్వాత, ఇవాళ మీ వయసు 15 సంవత్సరాలు అవ్వచ్చు, 10 ఏళ్ల తర్వాత మీ వయసు 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు అంటే లెక్కేసుకోండి, 2029లో నీ సినిమా రిలీజ్ అవ్వాలి. ఆ సినిమా పేరు నా జీవితం. ఆ సినిమాకు ప్రొడ్యూసరు నువ్వే, డైరెక్టరు నువ్వే, ఆ సినిమాకు డాన్స్ డైరెక్టరు నువ్వే, విలను నువ్వే, ప్రతిది కూడా నువ్వే. ఇప్పుడు చెప్పునన్నా, 2019 2029లో నీ సినిమా హిట్ కావాలా ఫ్లాప్ కావాలా? సూపర్ డూపర్ హిట్ కావాలి అంటే దానికి తగ్గ శ్రమ మీరు పడాల్సిందే, దానికి తగ్గ హోంవర్క్ నువ్వు చేయాల్సిందే. నేను చదవను మాత్రం నా సినిమా హిట్ అవ్వాలి, నేను పని చేయను మాత్రం నా సినిమా హిట్ అవ్వాలి, నేను ఎవరి మాట వినను మాత్రం నా సినిమా హిట్ అవ్వాలి అంటే హిట్ అవ్వదుగాక, అవ్వదు. తర్వాత ఆకులు, అది అంటారు కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే సుఖం ఉండదు. కాబట్టి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్ యు మస్ట్ స్టార్ట్ యువర్ హోంవర్క్ అన్కండిషనలీ. కండిషన్స్ పెట్టడానికి వీలు లేదు. రాత్రి పెందలాడు వండుకోండి, ఉదయమే నిద్ర లేవండి, మంచిగా చదువుకోండి. మీరందరూ కూడా పరీక్షలో అద్భుతంగా రాణించాలి. ఆ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. మార్కులు తక్కువ వస్తే బాధపడిపోయి, ఫెయిల్ అయిపోతే కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని, ఇలాంటి తప్పుడు పనులు చేయకండి. ఏమైంది, ఇవాళ కింద పడ్డాము అంటే మనం రేపు లేస్తాం. యు హ్యావ్ టు గెట్ అప్. అంతే అంతే తప్ప నా జీవితం అయిపోయింది ఎవరేమనుకుంటారో, ఎవరు ఏమీ అనుకోరు. ఎవరి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ జీవితం అన్న రిమోట్ కంట్రోల్ నీ చేతుల్లో ఉండాలి. ఎవరి కోసమో నువ్వు బతకట్లేదు, నీ కోసం నువ్వు బతుకుతున్నావు, ఇది నీ జీవితము. నీ తల్లిదండ్రులు ఏమీ అనుకోరు, నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. నీకే కష్టం వచ్చినా నీ తల్లిదండ్రులతో పంచుకోనన్నా, నీ గురువులతో పంచుకో. అంతే తప్ప ఎవరేమనుకుంటారో అని నీ జీవితాన్ని మాత్రం వ్యర్థం చేసుకో ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే జీవితం ఒక్కసారే వస్తుంది, రెండవ జీవితం లేదు. భగవంతుడు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి మంచి జీవితం ఇచ్చాను, ఒక అద్భుతంగా బ్రతికింది, ఎంతోమందికి ఉపాధి కల్పించింది, ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది, ఎంతోమందికి ప్రేరణ ఇచ్చిందని భగవంతుడుగా సంతోషించి దీర్ఘాయుష్మాన్ భవ అని భగవంతుడు ఆశీర్వదించేటట్టుగా మన జీవితం అన్నది ఉండాలి. అంతే తప్ప ప్రతి చిన్నదానికి కుమిలిపోయి బాధపడద్దు. బాధపడినంత మాత్రాన బరువు దిగినట్లు కాదు, తెల్లవారైనంత మాత్రాన కల చెదిరినట్లు కాదు, లోకులు వేలెత్తి చూపించినంత మాత్రాన ముద్దాయివైనట్లు కాదు, విజయం దక్కనంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదు. పోరాడు మిత్రమా, పోరాడు. 10 సార్లు పడితే 11వ సారి లేదు, 100 సార్లు పడితే 101వ సారి లేదు. ఇలా ఉండాలి జీవితం. ప్రతి దానికి కూడా, ప్రతి చిన్న కష్టాన్ని కూడా భూతద్దంలో చూసుకొని నువ్వు భయపడిపోయి, నీ అమ్మ నాన్న భయపెట్టి, నీ స్నేహితులను భయపెట్టి, అందరినీ భయపెట్టి నువ్వు సాధించేది ఏమీ లేదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అని తెలుసుకో, తెలుసుకో. భయపడిపోవద్దు జీవితంలో. రిజల్ట్ ఎలా వచ్చినా కూడా స్వీకరించడం నేర్చుకో. కష్టపడు, ఇంకా ముందుకు వెళ్ళు. అక్కడ ఆగిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో అన్న సత్యాన్ని మర్చిపోదు. అలాగే మేక్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. గుర్రం మీద రౌతు ఉండాలా, రౌతు మీద గుర్రం ఉండాలా? మీలో రిసోర్సెస్ ఉన్నాయి, కానీ ఆ రిసోర్సెస్ని మీరు ఉపయోగించుకుంటే లేరు. మీ గుర్రాన్ని, మిమ్మల్ని అతివేగంగా తీసుకువెళ్ళే గుర్రాన్ని మీరు మీద ఎక్కించుకుంటున్నారు, బర్డన్ అయిపోతున్నారు. అలా ఉండకూడదు. ఎలా ఉండాలి మరి, ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. అండ్ కన్వర్ట్ దెమ్ ఇన్ టు రేస్ హార్సెస్. రేసు గుర్రం లెక్క తయారవ్వాలి. ఆ పైన రౌతుగా మీరుండాలి. మీ గుర్రం మీరు చెప్పినట్టు వినాలి. మీ గుర్రం ఆగు అంటే ఆగాలి, పరిగెత్తు అంటే పరిగెత్తాలి. అలాంటి గుర్రం నీ ఆలోచనలో ఉన్నాయి,
దాన్ని వృధాగా పోనీయకండి, యూస్ చేసుకోకుండా వదిలేయకండి. చాలా నేరం అవుతుంది. ప్రపంచం తప్పులు చేసిన వాడిని క్షమిస్తుందేమో కానీ అవకాశాన్ని ఉపయోగించుకోలేని వాడిని ప్రపంచం క్షమించదు అన్న సత్యాన్ని తెలుసుకోనన్నా. సో నీలో ఒక గుర్రం దాగుంది, నీలో ఒక చిరుత దాగుంది, దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. డూ వీ హ్యావ్ ఎ ప్రొఫెషనల్ బ్లూ ప్రింట్? ఒక ఇల్లు కట్టాలంటే బ్లూ ప్రింట్ ఉంటుంది, మనం ఒక వెకేషన్కు వెళ్ళాలంటే బ్లూ ప్రింట్ ఉంటుంది, కార్తీక మాసంలో పిక్నిక్ చేయాలంటే వారం రోజుల నుంచి దానికి ప్లానింగ్ అన్నది ఉంటుంది. మరి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఈ ప్రపంచంలో బతకడానికి వచ్చాము, మనకు బ్లూ ప్రింట్ ఉందా? మీ కెరియర్కి మీకు బ్లూ ప్రింట్ ఉందా? చాలామంది దగ్గర ఉండదు. గుడ్డెద్దొచ్చి చేలో పడ్డట్టుగా 10th క్లాస్ అయ్యాక తర్వాత చూద్దాం ఏం చేయాలో కాదు, ఇప్పుడే నీ యొక్క స్క్రిప్ట్ అన్నది రెడీ చేసుకోవాలి. నోబడి ప్లాన్స్ టు ఫెయిల్ బట్ దే ఫెయిల్ టు ప్లాన్. ఎవరు కూడా జీవితంలో నుండి ఓడిపోవాలి అని అనుకోరు, కానీ గెలవడానికి ఎలా ప్లాన్ చేయాలో మాత్రం చేయలేకపోతూ ఉన్నారు. సక్సెస్ అందరికీ కావాలి, కాకపోతే దానికి మన హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేయకపోతే ఇలా ఉంటుంది. చైనాలో ఒక బిల్డింగ్ అంట, ఎన్ని అంతస్తులు చూడండి, అలాగ పడిపోయిందంట వెనక్కి. కారణం ఏంటి? పునాది. బిల్డింగ్ చాలా అందంగా ఉంది కానీ దాని పునాది ఎలా ఉంది? మడ్డులో కట్టేశారు, కింద నుంచి ఒక రివర్ ప్రవహించింది, సాయిల్ అనేది చెక్ చేయలేదు. అంత పెద్ద బిల్డింగ్ కూడా పునాదులతో సహా పడిపోయింది. అది ఒక బిల్డింగ్ అవ్వచ్చు, లక్కీగా ఆ బిల్డింగ్లో ఎవరు లేరు, ఎవరు ఏం చనిపోలేదు, కానీ బిల్డింగ్ అయితే పోయింది. అది బిల్డింగ్ ఒకటి పోతే 100 కట్టుకోవచ్చు, కానీ నీ జీవితం పోతే మళ్ళా కట్టుకోలేవు నాన్న, కట్టుకోలేవు. గుర్తుపెట్టుకో, అవకాశం చేయి దాటిపోయిందంటే పోయినట్టే, ఒక సెకండ్ పోయింది అంటే ఆ సమయాన్ని నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొనుక్కోలేవు. సో ఇలాగ బిల్డింగ్ లెక్క నీ కెరియర్లో నువ్వు పడడానికి వీలు లేదు. డోంట్ మేక్ ఎ పర్మనెంట్ డెసిషన్ ఫర్ యువర్ టెంపరీ ఎమోషన్. ఎమోషన్ అన్నది ఎప్పుడు కూడా టెంపరీయే. నీ మూడు బాగాలేదని ఒకరిని తిట్టడమో, మూడు బాగాలేదని నీకు నువ్వు హాని చేసుకోవడమో, ఇంకొంతమంది పిల్లలు చేతిలో ఉన్న వస్తువులు పలగొడుతూ ఉంటారు, బ్లేడ్ తీసుకొని ఘాట్లు పెట్టుకుంటూ ఉంటారు, పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు, ఇలాంటి పనులు చేయకండి. నీ మూడు బాగాలేదని, నీ మూడు ఇప్పుడు బాగాలేకపోతే ఒక గంట తర్వాత నార్మల్ అయిపోతుంది. కష్టాలన్నవి మేఘం లెక్క వస్తాయి, మేఘం లెక్క వెళ్ళిపోతాయి, పర్మనెంట్గా ఉండవు ఏ కష్టం కూడా. అంతవరకు మనం ఓపికగా ఉండాల్సిందే. ఆ ఓపికను మనం తెచ్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. బీ ఎ ట్రెండ్ సెటర్. అందరితో పాటు నడవడం కాదు నాన్న, నువ్వు మార్గదర్శకుడిగా మారాలి, నువ్వు ఒక మార్పుకే సృష్టికర్తగా నువ్వు తయారవ్వాలి. ఐ వాంట్ యూ టు బికమ్ ఎ ట్రెండ్ సెటర్. అందరిలాగా ఉద్యోగం చేయడం ఏంటి, నేనే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చగల స్థాయిలో నేను ఎదుగుతాను అన్న ఆలోచన మీలో రావాలి. రోడ్డు మీద ఒక మంచి కారు ఆగుందంట, పెద్ద కారు. ఒక అబ్బాయి ఆ కారు వంకే చూస్తున్నాడంట, పేద అబ్బాయి, వెరీ పూర్ బాయ్. ఆ యజమాని వచ్చాడంట, కారు ఓనర్ వచ్చాడంట, ఏందన్న కారు వంక చూస్తున్నావు, చాలా బాగుంది అంకుల్ మీ కారు. నువ్వు అనుకుంటున్నావు కదా, మా నాన్న చాలా రిచ్, మా నాన్న నాకు గిఫ్ట్గా ఇచ్చాడు, అలాంటి తండ్రి నాకు కూడా ఉంటే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావు కదా అన్నాడు. నేను అలా అనుకోవట్లేదు అంకుల్. మరి ఏమనుకుంటున్నావు? నేను కూడా మీ తండ్రిలాగా ఉన్నత స్థానానికి ఎదిగి ఇలాంటి కార్లు నా పిల్లలకు కూడా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా అంకుల్ అన్నాడు. గమనించినారా, అలా ఉండాలి మన ఆలోచన. ఎప్పుడు తీసుకోవడమే కాదు, ఎవరిస్తే ఎంత బాగుంటుంది, వాళ్ళు ఇస్తే ఇంత బాగుంటుంది కాదు, నేనే ఇచ్చే స్థాయికి ఎదగాలి అన్న ఆలోచన ఇప్పటి నుంచే మీలో రావాలి. నేనే 10 మందికి ఉద్యోగం ఇస్తా అన్న ఆలోచన మీకు రావాలి. అప్పుడు చూడండి, తథాస్తు అంటాడు భగవంతుడు, ఖచ్చితంగా ఒకరోజు నీకు సక్సెస్ అన్నది వస్తుంది. దెర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్, విజిటర్స్, కంప్లైనర్స్ అండ్ క్రియేటర్స్. వాడు కాలేజీకి ఎందుకు వస్తాడో తెలియదు, ఎందుకు పోతాడో తెలియదు, పాఠాలు సరిగ్గా వినడు, వినేవాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఒక ఇంటర్మీడియట్ కాలేజీలో, జూనియర్ కాలేజీలో వెళితే ఇంటర్మీడియట్ పిల్లలు అంటే లేతగా ఉంటారు. ఆ లేత పిల్లలు ఒక ముదురుముఖం కూర్చొని ఉంది. ఈ ముదురుగా ఉన్నాడు ఏందబ్బా అని చూసి 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 అడిగా, బాబు తమరేంటి అని. ఆ అబ్బాయి ఏం చెప్పాడు తెలుసా, సార్ ఐఎమ్ సూపర్ సీనియర్ ఇంటర్మీడియట్ సార్ అన్నాడు. సూపర్ సీనియర్ ఇంటర్మీడియట్. నాకు అనిపించింది, మేము చదివే రోజుల్లో ఇంటర్ 1, ఇంటర్ 2 అవునా కదా, +2 ఉండేది, సూపర్ సీనియర్ ఏంటి, కొత్తగా ఏమన్నా పెట్టారా? ఆ పక్కన ఒక అబ్బాయి లేసి అంటున్నాడు, సార్ వీడు 7 సంవత్సరాల బట్టి ఇదే కాలేజీలో ఉన్నాడు సార్, ఇంటర్మీడియట్ చదువుకుంటు. దిస్ ఫెలో ఈజ్ అ విజిటర్.
వాళ్ళ అమ్మ నాన్నకు వీడు ఒక లయబిలిటీ, అట్లా తయారవ్వకండి. ఇంకొకళ్ళు ఏది కంప్లైనర్స్, ఆల్వేస్ కంప్లైన్ 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 కంప్లైన్. నాన్న నీకు ఏదన్నా ఒక విషయం నచ్చలేదనుకో ఏం చేయాలి తెలుసా? ఒకవేళ నువ్వు కంప్లైంట్ చేయాలని అనుకున్నావు అనుకో, గో విత్ ఎ సొల్యూషన్. నీకు కాలేజ్లో ఏదో ఒక విషయం నచ్చలేదు, ఏదో ఒక కంప్లైంట్ చెయ్యాలి మీ టీచర్కి కానీ మేనేజ్మెంట్కి కానీ, ఊరికనే కంప్లైంట్ తీసుకొని వెళ్ళకు. ఐ వాంట్ యూ టు గో విత్ ఎ సొల్యూషన్. సార్ ఇలా చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి టీచర్, అయిపోయింది. కంప్లైంట్ చేయడం కాదు, కొంతమంది కంప్లైంట్ చేయడానికే పుట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నెవర్ డూ దాట్. ఐ వాంట్ యూ టు బికమ్ ఎ క్రియేటర్. మార్పుకి సృష్టికర్తగాను ఎదగాలి నాన్న, అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. గుడ్ స్టూడెంట్ వర్సెస్ పూర్ స్టూడెంట్, అయిపోయింది ముగిస్తా. గుడ్ స్టూడెంట్ ఏం చేస్తాడు? లర్న్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్రాసెస్. టీచర్ పాఠం చెప్తుంటే ప్రతిదీ కూడా ఆ ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. బ్యాడ్ స్టూడెంట్ ఏం చేస్తాడు? ఎందుకులే వదిలే, స్కిప్ ద లెర్నింగ్ ప్రాసెస్, ఈ సోద ఎప్పుడు ఉన్నది అనేసి స్కిప్ చేస్తాడు. ఆ స్కిప్పింగ్ అన్నది అయిపోతుంది. గుడ్ స్టూడెంట్ లుక్స్, స్పీక్స్ అండ్ డ్రెస్సెస్ వెల్. కనపడడానికి నీట్గా ఉంటుంది, మంచి బట్టలు వేసుకుంటాడు, ఆ తర్వాత నీట్గా తయారవుతాడు, ఆలోచన విధానం నీట్గా ఉంటుంది. బ్యాడ్ స్టూడెంట్ స్లాపీ ఇన్ అపియరెన్స్ అండ్ స్లాపీ ఇన్ స్పీచ్. వాడి నోరు తెరిస్తే బూతులు. బ్యాడ్ లాంగ్వేజ్ ఫిల్ ది లాంగ్వేజ్. నన్న ఫిల్ ది లాంగ్వేజ్ మంచిది కాదు. ఇదే నాలుకతో మనము భగవంతుణ్ణి కొలుస్తాము, ఇదే నాలుకతో మనము మన అమ్మ నాన్నతో మాట్లాడతాం, మన చెల్లి అక్కయ్యతో మాట్లాడతాం, ఇదే నాలుకతో మన గురువుల్ని మనం గౌరవిస్తాం, ఇదే నాలుకతో మనం మంత్రాలు చదువుతాం, ఇదే నాలుకతో జాతీయ గీతం పాడతాం, అదే నాలుకతో బూతులు మాట్లాడితే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. నెవర్ యూజ్ ఫిల్ ది లాంగ్వేజ్, కమ్ వాచ్ మీ. అండ్ దెన్ ఫోకస్డ్ అండ్ క్లియర్ హెడెడ్, కన్ఫ్యూజ్డ్ అండ్ డిస్ట్రాక్టెడ్. A good student is always focused. Focus అన్నది మర్చిపోకండి. టీచర్ పాఠం చెప్తున్నంత సేపు పక్కన పిడుగుబడ్డా సరే మీ యొక్క ఫోకస్ అంతా పాఠం వైపే ఉండాలి. అన్నీ అర్థం చేసుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి, ఇంకా వేరే ఆలోచన మీకు ఉండటానికి లేదు. A good student will do that. A bad student confused and distracted. వాడు ఎప్పుడు పక్క చూపులు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటాడు. అలాంటి వాడి పక్కన కూడా మీరు కూర్చోడానికి వీలు లేదు. జంప్స్ ఇంటూ టఫ్ అసైన్మెంట్స్. గుడ్ స్టూడెంట్ ఏం చేస్తాడు? జంప్స్ ఇంటూ టఫ్ అసైన్మెంట్స్. నాకు ఇంకా టఫ్ వర్క్ కావాలి సార్, ఇంకా టఫ్ క్వశ్చన్స్ ఇవ్వండి సార్, ఐ వాంట్ టు సాల్వ్ దెమ్. పర్ఫార్మర్ ఎప్పుడు అట్లుంటాడు. నేను అందుకే అంట, లెట్ మీ రిపీట్ అగైన్, ఇఫ్ యూ కీప్ ఆస్కింగ్ టఫ్ క్వశ్చన్స్ టు యువర్ లైఫ్ బికమ్స్ ఈజీ. ఇఫ్ యూ స్టార్ట్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్స్ టు యువర్ లైఫ్ బికమ్స్ టఫ్. నీకు నీవు కఠినమైన ప్రశ్నలు పెట్టుకోనన్న, నీకు నీవు కఠినమైన టార్గెట్స్ పెట్టుకో. నేను చేయలేను అన్న టార్గెట్ పెట్టుకో, చేసేటట్టుగా నువ్వు ఎదిగి ఆ టార్గెట్ని సాధించగలగాలి. అందులో ఉన్న మజానే తృప్తే వేరుంటుంది, అందులో ఉన్న కిక్కే వేరుంటుంది. డోంట్ ఎక్స్పెక్ట్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. టఫ్ ప్రాబ్లమ్స్ మనకు ఎదుర్కోవాలి. కానీ ఈ వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ట్రైస్ టు గెట్ అవుట్ ఆఫ్ టఫ్ వర్క్. బ్యాడ్ స్టూడెంట్ ఎందుకని అవాయిడ్ చేస్తూ ఉంటాడు, వద్దు. యూజెస్ హయ్యర్ ఇమోషనల్ టోన్స్. ఎంతూజియాజం ఉంటుంది మంచి స్టూడెంట్లో, ఆసక్తి ఉంటుంది. ఎప్పుడు కూడా డీలాగా కూర్చోడు, క్లాస్ రూమ్లో ప్యాసివ్గా ఉండడు. టీచర్ ఏదైనా ప్రశ్న వేస్తే వెంటనే లేచి ఆన్సర్ చెప్పడానికి చూస్తారు. ఎంతూజియాస్టిక్ ఆల్వేస్, ఎనర్జెటిక్ ఆల్వేస్. వాళ్ళ నడకలో ఎనర్జీ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే మాటలో ఎనర్జీ ఉంటుంది, చీర్ఫుల్నెస్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, కంటెంట్మెంట్ ఉంటుంది. ఇంట్రెస్ట్, ఆసక్తి. పాఠం చెప్తున్నట్టు ఇంట్రెస్టింగ్గా వింటాడు, ఇంట్రెస్టింగ్గా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఈ స్టూడెంట్ ఎలా ఉంటాడు? లోవర్ ఎమోషనల్ టోన్స్, యాంగర్, ఫియర్, హాస్టిలిటీ, రిసెంట్మెంట్, అన్ని బ్యాడ్ క్వాలిటీస్. సో మీరు ఆ కోవలో ఉంటారో ఈ కోవలో ఉంటారో యూ హ్యావ్ టు డిసైడ్. కొద్దిగా స్టక్ అయింది చూడరా. ఓకే ఓకే. ప్రొడ్యూసెస్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. గుడ్ స్టూడెంట్ ప్రొడ్యూసెస్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. నన్ను నువ్వు ఎలాగైనా 80% తెచ్చుకోవాలి. 80 ఏంది సార్, ఐ గెట్ 90% చెప్పడు, చేసి చూపిస్తాడు, చేసి చూపిస్తాడు. యూ హ్యావ్ టు గో ఇన్ ఎక్స్ట్రా మైల్. ఎ గుడ్ స్టూడెంట్ క్యాన్ డూ దట్. ప్రొడ్యూసెస్ జస్ట్ ఇనఫ్ టు గెట్ బై. 35 వస్తే చాలే, పాస్ అయిపోతే చాలే. మిత్రమా, ఆస్క్ యువర్ సెల్ఫ్, ఇంకా కావాలి నాకు. తృప్తి పడద్దు,
ఇంకా కావాలి ఇంకా కావాలి. నెవర్ బీ సాటిస్ఫైడ్ విత్ యువర్ సక్సెస్. ఐ వాంట్ డూ మోర్. సాటిస్ఫై అవ్వాలి అంటే ముఖేష్ అంబానీ గారు ఇంట్లో కూర్చోవచ్చు, తరగని ఆస్తులున్నాయి, వాళ్ళు సాటిస్ఫై అవ్వరు, దే స్టిల్ వర్క్. మీరు ఎంత కష్టపడతారో అంతకన్నా ఎక్కువ అయినా కష్టపడతారు. ఇండియాలోనే ధనికుడైనా మీరు చూడండి, పెద్ద పెద్ద ఆంటర్ప్రెన్యూర్స్ని, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని, మన భాస్కర్ గారిని ఈ వయసులో కూడా ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆయనకున్న ఆస్తులు చాలు హ్యాపీగా గడిపేయడానికి, వాళ్ళు ఎప్పుడు కూడా అలా ఆలోచించరు, అందుకే గొప్పోళ్ళు అయినారు. మనం ఆలేము అంటే మన ఆలోచనలు అక్కడికే ఆగిపోతూ ఉన్నాయి. నో డియర్ ఫ్రెండ్, ఆఫ్టర్ సర్టన్ టైమ్ యూ హ్యావ్ టు లివ్ ఫర్ అదర్ పీపుల్, అదర్స్ వెల్ఫేర్ గురించి మనం ఆలోచించాలి. అలా ఉండాలి తప్ప చాలబ్బా నాకు వచ్చింది చాలు అన్నది వద్దు. ఫేసెస్ అప్ టు అదర్స్ అప్సెట్స్ అండ్ ప్రాబ్లమ్. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే చేయి చాపు నాన్న, చేయి చాపు. ఎవరన్నా రోడ్డు మీద డిహైడ్రేషన్ వచ్చి పడిపోయారా, ఎల్లు మంచినీళ్ళు తాగిపించు, నువ్వు చేయాల్సిన పని చెయ్యి. ఫోటోలు తీయడం కాదు, వీడియోలు తీయడం కాదు, యాక్సిడెంట్లు అయితే వీడియోలు తీయడం కాదు. నీ ఎంత సహకారం నువ్వు అందించడం నేర్చుకో ఫస్ట్. బీ ఎ గుడ్ పేట్రియట్, బీ ఎ గుడ్ స్టూడెంట్, అవాయిడ్స్ అదర్స్ ప్రాబ్లమ్. నా పక్కోడు ఏమైతే నాకెందుకు, నేను బాగున్నాను కదా అన్నది వద్దు. యూ హ్యావ్ టు గో టుగెదర్, కలిసి కట్టుగా, వీడు నా స్నేహితుడు, వీడు బాగుండాలి, నేను బాగుండాలి అన్న ఆలోచన రావాలి. హ్యాస్ ఎ ప్రామిసింగ్ ఫ్యూచర్ అండ్ అన్ అన్సర్టన్ ఫ్యూచర్. మంచి స్టూడెంట్కి ఎప్పుడు కూడా ప్రామిసింగ్ ఫ్యూచర్ అన్నది ఉంటుంది. బ్యాడ్ స్టూడెంట్ ఆల్సో హ్యాస్ అన్సర్టనిటీ. వాడు జీవితం ఎటు పోతుందో తెలియదు. తెగిన గాలిపటం అయిపోవచ్చు వాని జీవితం, తెగిన గాలిపటం అయిపోయే అవకాశం ఉంది. దిక్సూచి లేని నావ ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. హీ విల్ బి ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. చేప పిల్ల కదా, నీళ్ళ నుంచి బయటపడితే ఎలా గిలగిల కొట్టుకుంటుందో ఒక బ్యాడ్ స్టూడెంట్ అన్నవాడు. అలా తయారవుతుంది వాని జీవితం. మీ జీవితం అలా తయారవ్వడానికి వీలు లేదు కాక లేదు. నెవర్ కంపేర్. బిఫోర్ ఐ కంక్లూడ్, గుడ్ స్టూడెంట్స్కు ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటి అంటే దే నెవర్ కంపేర్. ఒకళ్ళతో ఒకళ్ళు కంపేర్ చేసుకోరు. తన పని మీద మాత్రమే దృష్టి పెడతాడు. ప్రపంచంతో పోటీ పడుకున్నా నీతో నువ్వే పోటీ పడడం నేర్చుకో. ప్రపంచంతో పోటీ పడితే నువ్వు సాధించేది ఏమీ లేదు, డీలా పడిపోతావు. సో నెవర్ కంపేర్. ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్స్, యూ ఆర్ ఇన్సల్టింగ్ యువర్ సెల్ఫ్. సార్ వాడు చాలా పొడుగ్గా ఉన్నాడు సార్, అందంగా ఉన్నాడు సార్, నేను పొట్టిగా ఉన్నాను సార్, నల్లగా ఉన్నాను సార్. సో వాట్, భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని నువ్వు ఒప్పుకోనన్నా. అమ్మ నాన్న ఎలా ఉంటే అమ్మ నాన్నలోంచి మనం వచ్చాము కాబట్టి నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. యాక్సెప్ట్ సర్టన్ థింగ్స్. పొట్టుకుంటే ఏం చేయాలి, అది మీ యొక్క సక్సెస్కి అడ్డంకి కాదు. మీరు బక్కగుంటే అది మీ సక్సెస్కి అడ్డంకి కాదు. మీ జుత్తు ఊడిపోతే అది సక్సెస్కి అడ్డంకి కాదు. అందుకే నేనంట కంటెంట్ ముఖ్యం కానీ కటౌట్ ముఖ్యం కాదు. కంటెంట్ ఈజ్ ఆల్వేస్ ముఖ్యము. అందుకే నేనంట టాలెంట్ ఉన్నోడికి టాయిలెట్ వచ్చినోడిని ఎవరూ ఆపలేరు ఈ ప్రపంచంలో. నీ టాలెంట్ నీలో ఉంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోనన్నా. ప్రతిదానికి కంపేర్ చేసుకోవద్దు. వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, నాకు ఇంగ్లీష్ రావట్లేదు, నువ్వు కూడా చేయగలవు. ఐ కెన్ ఆల్సో డూ ఇట్. ఐ కమ్ ఫ్రమ్ ఎ తెలుగు మీడియం స్కూల్, ఐ కమ్ ఫ్రమ్ ఎ గురుకుల్, వేరే వాజ్ టాట్ ఓన్లీ ఇన్ తెలుగు మీడియం స్కూల్, బట్ టుడే ఐ విజిట్ 10 countries ఆల్మోస్ట్ అండ్ ఐ గివ్ మై ప్రోగ్రామ్స్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, ఎక్స్క్లూజివ్ ఇన్ ఇంగ్లీష్ టు అమెరికన్ ఆడియన్స్, టు బ్రిటిష్ ఆడియన్స్, టు ఆస్ట్రేలియన్ ఆడియన్స్, రకరకాల మనుషులకు ఇస్తూ ఉంటా. ఎందుకు సాధించగలిగాము అంటే కసి ఉంటే ఏదన్నా సాధించగలము. Never compare yourself with the world. You can do wonders. You are born to be a champion. Ani nammunanna. Don't compare from today onwards. Never complain. Never condemn. Never contend. Never criticize. Ee tappudu pannulu evi cheyyaru manchi students anna vallu. Criticize urukane cheyyaru. Criticism lo rendu rakalu untai. Constructive criticism and destructive criticism. Constructive criticism cheyyi. ఒక వ్యక్తిలో నీకు ఏదైనా విషయం నచ్చలేదా, పక్కకు పిలిచి చెప్పు ఈ విషయం నీలో నచ్చలేదు నాన్న, ప్లీజ్ డోంట్ రిపీట్ ఇట్ అగైన్. 10 మందిలో ఆ వ్యక్తిని అవమానించడం కాదు. సో ఈ ప్రకారంగా ఈ మంచి క్వాలిటీస్ మీరు నేర్చుకొని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా అలా పెద్దల పట్ల మీ యొక్క నమ్మకాన్ని వదులుకోకండి. ఒక తండ్రి ఒక బిడ్డను బ్రిడ్జ్ దాటిస్తున్నాడంట. తండ్రి అన్నాడంట, నాన్న నా చేయి గట్టిగా పట్టుకో అన్నాడు. తండ్రికి బిడ్డ అంటే ఇష్టం కదా, బ్రిడ్జ్ దాటాలి, నా చేయి గట్టిగా పట్టుకో. ఆ కూతురు ఏమనిందంట, డాడీ మీరే నా చెయ్యిని గట్టిగా పట్టుకోండి, ఏదైనా ఒకటే కదమ్మా అన్నాడు. అది కాదు నాన్న,
నేనే మీ చెయ్యి పట్టుకున్నాను అనుకో, భయం వస్తే భయపడిపోతే మీ చెయ్యి వదిలే అవకాశం ఉంది. అదే మీరు నా చెయ్యి పట్టుకుంటే ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో మిన్నొచ్చి మీద పడ్డా కూడా మీరు నా చెయ్యి వదలరు అని నేను నమ్ముతున్నాను నాన్న అని చెప్పింది. ఎస్, మీకు విద్యాబుద్ధులు నేర్పించే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారు, మీ గురువులు ఎవరైతే ఉన్నారు, వాళ్లకు చెయ్యి అందించండి. టీచర్, నా చెయ్యి వదలకండి. అమ్మా, నాన్న, నా చెయ్యి వదలకండి అని పట్టుకుంటే వాళ్ళు వదలరు గాక, వదలరు. అంతే తప్ప నువ్వేంది నన్ను పట్టుకునేది అంటే జీవితంలో ఏదో ఒకరోజు దెబ్బతింటారు. కాబట్టి లెర్న్ టు రెస్పెక్ట్ ఎల్డర్లీ పీపుల్ చాలా ముఖ్యమండి. మీరు ఎంత చదువులు చదివినా ఎంత పెద్ద ఉన్నా నెగిటివ్ క్వాలిటీస్ ఉంటే వాటిని మార్చుకోండి. కన్వర్ట్ ఆల్ యువర్ ఎనర్జీ, ఆల్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ టు యువర్ సక్సెస్. మీలో ఉన్న అద్భుతమైన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎస్, నొప్పిని యాక్సెప్ట్ చేయండి, దాన్ని పునాదిగా మార్చుకోండి, బండరాళ్ళుగా మార్చుకోండి, దాని మీద 100 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోండి. అలా మీ కెరియర్లో మీరు ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మంచి ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినటువంటి తాండ్ర పాపరాయ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన టీచర్లందరికీ కూడా, అలాగే మా తోటి స్నేహితులు, మా ట్రైనర్స్ గంపా అన్నయ్య గారికి, అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మే గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్ వెల్త్ అండ్ లోడ్స్ అండ్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ హ్యాపీనెస్. జై ఇంపాక్ట్, జై హింద్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. కమ్ ఆన్ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఆల్ యువర్ గురుస్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 3, 3, 3. Love you all. God bless. Jai Hind. Thank you very much. Bolo Bharat Mata Ki. Bolo Bharat Mata Ki. Love you all.